కరీంనగర్ కట్టరాంపూర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ కమిటీని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షుడిగా తోటరాములు ఎన్నికగా అధ్యక్షుడిగా గుండ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా పెట్టెల నరేందర్ ఎన్నుకున్నారు పన్నెండవ డివిజన్ లో అభయాంజనేయ ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని కార్పొరేటర్ తోటరాములు తెలిపారు ఆలయ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు ఇరవై మంది సభ్యులతో కమిటీని నియమించామని చెప్పారు నూతన కమిటీ సభ్యుల సహకారంతో నిత్యం ధూప దీప నైవేద్యంతో ఆలయం విరాజిల్లాలంటూ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోటరాములు ఆలయ కమిటీ అధ్యక్షులు గుండా శ్రీనివాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్వామి దేవస్థానం కట్టరాంపూర్ యొక్క నూతన కార్యవర్గాన్ని ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎప్పటికైనా కానీ ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ముందుకొచ్చారు దానికి అనుకూలంగా ఈరోజు అధ్యక్షుడిగా గుండా శ్రీనివాస్ గారిని మరియు జనరల్ సెక్రటరీగా పిఠా నరేంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే కార్యవర్గ సభ్యులు మా ఉపాధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు దాదాపు ఒక ఇరవై మంది కార్యవర్గ సభ్యులతోని ముఖ్య నాయకులతో ఎన్నుకోవడం జరిగింది ఈ ఇప్పటి నుండి ఈ యొక్క దేవస్థానాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రతిరోజు నిత్యం దూప దీప నైవేద్యంతో శ్రీ ఆంజనేయస్వామి విరజిల్లాలని కోరుకుంటూ దీనికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్లు గంగుల కమలాకర్ గారికి మా కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారికి డిప్యూటీ మేయర్ చల్లా సరూపరాణి హరిశంకర్ గారికి మా కార్పొరేటరు ముఖ్యంగా గౌరవ కార్పొరేటర్ గారు మాకు సహకరించి దీన్ని డెవలప్ చేయాలని పట్టుదలతోని చాలా అభివృద్ధిలో దీన్ని నడిపించాలే మంత్రి సపోర్టుతో మేయర్ సపోర్ట్తో నేను కూడా ఉంటా ఉండాలని చెప్పి ఈ రోజు రాంపూర్ ప్రజలను ఈ డివిజన్ ప్రజలను అందరినీ కలుపుకొని ఇవాళ వేయడం జరిగింది నేను కూడా ఈ గుడి దాదాపు అరవై సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది దానికి మా ఫాదర్ తొంభై ఆరు సంవత్సరాలు ఉంటాడు అప్పుడు దానికి ఫౌండేషన్ మా ఫాదరు కూడా ఉన్నాడు ఆ సేవ తనకు వచ్చింది నాకు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా